నమస్తే నేను రాజు వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ హైందవ జాతి మంచితనం అన్య మతస్థులకు అలుసుగా కనిపిస్తుందేమో తెలియదు కానీ ఇస్లామిస్టులు హిందువులను ఇబ్బందులకు గురి చేయడానికే ప్రయత్నం చేస్తున్నారు ఎన్ని అకృత్యాలు దారుణ కృత్యాలు చేసిన భూదేవి అంత ఓర్పుతో హిందువులు భరిస్తున్నారు ఒక్కసారి గనక హిందువులు కన్నెర చేస్తే ఈ గ్యాంగులన్నీ పత్తా లేకుండా పోతాయి అయినా మంచి మానవత్వమే శ్రీరామ రక్షగా హిందువులు ముందుకు సాగుతున్నారు అస్సాంలో మిషనరీ మతబోధకులు వీసా నిబంధనల్ని తుంగలో తొక్కేసి మతపర సమావేశాలకు హాజరవుతున్నారు బలవంతపు మత మార్పిడులకు పాల్పడుతున్నారు దీంతో పోలీసులు వీరి ఆట కట్టించారు అధికారులు వీరికి భారీ ఎత్తున జరిమానాలు విధించి బహిష్కరణ వేశారు అస్సాంలో అమాయక ప్రజల్ని బలవంతంగా అన్యమతంలోకి మార్చడానికి కొందరు దుష్ట ప్రయత్నాలు చేస్తున్నారు ప్రత్యేకించి టీ గార్డెన్స్ ఏరియా ప్రజల్ని క్రైస్తవ మతంలోకి మార్చడానికి ప్రయత్నిస్తున్నారని తెలిసింది ఇందుకోసం ఉద్దేశించిన పలు మతపర సమావేశాలకు ఏడుగురు జర్మన్ మిషనరీలకు సంబంధించిన వ్యక్తులు హాజరయ్యారు తిన్సుకియా గోలాఘట్ కర్బీ అగ్లాంగ్ జిల్లాల్లో పర్యాటక వీసాలపై వచ్చిన నిందితులు ఈ బలవంతపు మత మార్పిడులకు పాల్పడుతున్నారు వీసా నిబంధనల్ని ఉల్లంఘించి ఈ సమావేశాలకు హాజరైన ఏడుగురు జర్మన్ మిషనరీ మెంబర్లను కాజీరంగాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారం రోజుల వ్యవధిలో ఈ తరహా కేసు నమోదు కావడం ఇది రెండోసారి వీసా నిబంధనల్ని ఉల్లంఘించిన ముగ్గురు స్వీడిష్ బోధకులు అక్టోబర్ ఇరవై ఆరున డిబ్రూగర్లో అరెస్టు కాగా ఇప్పుడు ఏడుగురు ఈ దుశ్చర్యకు పాల్పడి పోలీసులకు చిక్కారు నిర్బంధంలో ఉన్న జర్మన్ మిషనరీలు టిన్సుకియా గోలాఘట్ కర్బీ అగ్లాంగ్ జిల్లాల్లో జరిగిన మతపరమైన సమావేశాలకు హాజరయ్యారని ప్రత్యేక డీజీపీ సింగ్ చెప్పారు తేజ్పూర్లో జరిగే సమావేశానికి హాజరు కావాలని నిందితులు ప్రయత్నిస్తూ ఉండగా పట్టుబడ్డారని సింగ్ చెప్పారు టూరిస్టు వీసాలపై వచ్చి ఎం వన్ వీసాలు ఉన్నట్టు భ్రమ కల్పించారని అన్నారు మతపరమైన కార్యక్రమాలకు హాజరవ్వడం చర్చి సంఘాలు నిర్వహించే కార్యక్రమాల్లో ప్రసంగాలు చేయడం ద్వారా వీసా నిబంధనల్ని ఉల్లంఘించారని ఆయన చెప్పారు జార్ఖండ్కు చెందిన భారతీయ క్రైస్తవ బోధకుడితో కలిసి ఏడుగురు జర్మన్ మిషనరీలకు చెందిన వ్యక్తులు ఇక్కడకు వచ్చినట్టుగా సమాచారం అస్సాంకు చెందిన తెరాంగ్ అనే స్థానిక క్రైస్తవ బోధకుడు వీరిని ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది ఉద్దేశపూర్వకంగా వీసా నిబంధనల్ని ఉల్లంఘించిన కేసులో భారత బాధకులపై కూడా కేసు నమోదు చేస్తామని ప్రత్యేక డీజీపీ సింగ్ అన్నారు అయితే జరిమానాలు టూరిస్టు వీసాల పరిశీలన తదితర చర్యలు పూర్తయిన తర్వాత అదుపులోకి తీసుకున్న జర్మన్ మిషనరీలకు చెందిన మెంబర్లను కోల్కతా నుంచి జర్మనీకి తిరిగి పంపిస్తామని పోలీసు వర్గాలు చెబుతున్నాయి